Everyone, in the video, we will discuss this question. The fifth question is, Mary, while examining whether a bald egg sinks or floats, Mary and Jason and Tay, okay, and this corny, Avi, a bald egg, Gadi, Sinka, Munukutunda, Teratunda, and each of down Kundi. What are the ways? Updema in the fund that it floats. అవేమ అయింది మేరీ వేసిన ఎగ్ ఏమైందంటే ఆ బాల్డ్ ఎగ్ వాటర్లో ఫ్లోట్ అయిందనమాట తేలుతూ ఉంది కానీ బట్ ఒకలా మేడ్ ఇట్ సింక్ కానీ ఒకలా వేసిందనమాట అదే బాల్డ్ ఎగ్ని వాటర్లో కానీ ఒకలా ఒక బాయిల్డ్ ఎగ్ ఏమైంది సింక్ అయింది మునిగిపోయింది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అది ఎలా సాధ్యం గెస్ అండ్ రైట్ ఇట్ మీరు ఏంటో ఎలా పాసిబుల్ అయిందో మీరు గెస్ చేసి రాయండి అని అంటానమాట ఇద్దరు ఒకళ్ళ మేరీ ఇద్దరు బాల్డ్ ఎగ్ని వాటర్లో వేశారు కానీ మేరీ వేసిన బాల్డ్ ఎగ్ ఏమో వాటర్లో ఫ్లోట్ అయ్యింది కానీ ఒకళ్ళ వేసిన వాటర్ ఏమో సింక్ బాల్డ్ ఎగ్ ఏమో సింక్ అయింది అలా ఎలా ఇద్దరు బాల్డ్ ఎగ్ని వేశారు కదా వాటర్లో అలా ఎలా జరిగిందో ఆలోచించి రాయండి అలానే ఇఫ్ యు ఆర్ గివెన్ 2x ఇప్పుడు మనకి ఏమైనా 2x ఇస్తే కెన్ యూ డిటర్మైన్ విచ్ వన్ ఈజ్ బాయిల్డ్ అండ్ విచ్ వన్ ఈజ్ నాట్ బాయిల్డ్ ఎగ్లో మనం ఏది బాయిల్ అయిందని ఏది బాయిల్ అవ్వలేదని మనం ఎలా కనిపెడతాము ఎక్స్ప్లెయిన్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట ఫస్ట్ మేరీ దగ్గరికి ఒకరి దగ్గరికి వస్తే మేరీ ఏమని చేసింది మేరీ హ్యాస్ పుట్ ద బాల్డ్ ఎగ్ ఇన్ సాల్ట్ వాటర్ ఆ సాల్ట్ వాటర్లో తన యొక్క బాల్డ్ ఎగ్ని వేసిందనమాట అప్పుడేమైంది సో ద బాల్డ్ ఎగ్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాల్ట్ వాటర్ ఆ సాల్ట్ వాటర్ యొక్క ఉపరితలం మీద బాల్డ్ ఎగ్ ఉడకబెట్టిన కోడిగుడ్డ అనేది ఫ్లోట్ అవుతూ ఉంది తేలుతూ ఉంది అనమాట సో బాల్డ్ ఎగ్ ఈజ్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ సాల్ట్ వాటర్ కానీ బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ఎ సాల్ట్ వాటర్ ఈజ్ మోర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ఎ బాల్డ్ ఎగ్ ఎందుకు బాల్డ్ ఎగ్ సాల్ట్ వాటర్లో ఫ్లోట్ అయ్యింది మనం ఇందాక ప్రిన్సిపల్ ఏం చెప్పాను లెసన్ చెప్పుకున్న బదులు ఏదైనా ఆ మీడియం కన్నా తక్కువ డెన్సిటీ ఉన్న మెటీరియల్ అయితే వాటర్లో ఆ మీడియంలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆ తీసుకున్న మీడియం కన్నా తక్కువ డెన్సిటీ ఉన్న ఎక్కువ డెన్సిటీ ఉన్న మెటీరియల్ అయితే అది ఆ మీడియంలో మునిగిపోతుంది అని చెప్పాం కదా కాబట్టి ఇక్కడ సాల్ట్ వాటర్లో బాల్డ్ ఎగ్ మేరీ వేయగానే అది ఫ్లోట్ అయింది తేలిందంటే అర్థం ఏంటి ఆ సాల్ట్ వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉందన్నమాట ఈ బాల్డ్ ఎగ్ కన్నా కాబట్టి సాల్ట్ వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉండటం వల్ల మేరీ వేసిన బాయిల్డ్ ఎగ్కి తక్కువ డెన్సిటీ ఉండటం వల్ల మేరీ వేసిన బాయిల్డ్ ఎగ్ ఆ సాల్ట్ వాటర్లో ఫ్లోట్ అవుతూ కనిపించింది అనమాట ఓకే అలానే ఇప్పుడు ఏం చేసింది ఒకలా హ్యాస్ పుట్ ఆ బాయిల్డ్ ఎగ్ ఇన్ నార్మల్ వాటర్ ఒకలా ఏం చేసింది తన బాయిల్డ్ ఎగ్ని నార్మల్ వాటర్లో వేసింది అనమాట ఇప్పుడు ఏమైంది ద బాయిల్డ్ ఎగ్ సక్స్ ఇన్ ద నార్మల్ వాటర్ అది ఆ బాయిల్డ్ ఎగ్ అనేది నార్మల్ వాటర్లో మునిగిపోయింది అనమాట ఇలా ఎందుకు జరిగింది ఏదైనా వస్తువు మునిగిందంటే ఏంటి దానికి ఎక్కువ డెన్సిటీ ఉన్నట్టు కదా కాబట్టి ఆ నార్మల్ వాటర్ కన్నా ఈ బాయిల్డ్ ఎగ్కి ఎక్కువ డెన్సిటీ ఉందన్నమాట ఇక్కడ అందుకని ఈ బాయిల్డ్ ఎగ్ ఆ నార్మల్ వాటర్లో మునిగిపోయింది ఓకే బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ఎ బాయిల్డ్ ఎగ్ ఈజ్ మోర్ దెన్ ద నార్మల్ వాటర్ ఎందుకంటే ఆ బాయిల్డ్ ఎగ్కి ఎక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ సాంద్రత ఉంది కాబట్టి ఆ వాటర్ కన్నా కాబట్టి ఆ బాయిల్డ్ ఎగ్ మునిగిపోయింది ఇక్కడ సాల్ట్ వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి బాయిల్డ్ ఎగ్కి సాల్ట్ వాటర్తో పోల్చుకుంటే తక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి అది సాల్ట్ వాటర్లో ఫ్లోట్ అయింది ఇక్కడ నార్మల్ వాటర్ కన్నా బాయిల్డ్ ఎగ్కి ఎక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి ఈ ఎక్కువ డెన్సిటీ ఉన్న బాయిల్డ్ ఎగ్ నార్మల్ వాటర్లో తక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి దాంట్లో నార్మల్ వాటర్కి తక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి ఆ బాయిల్డ్ ఎగ్ ఎక్కువ డెన్సిటీ ఉంది కాబట్టి నార్మల్ వాటర్లో అది సింక్ అయింది అనమాట ఓకే ఇలాంటి ఇలాంటి క్వశ్చన్నే మనం ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్లో చూద్దాం ఇక్కడ ఏం చేద్దాం సిక్స్త్ క్వశ్చన్లో డ్రాప్ యాన్ ఎగ్ ఇన్ ద బీకర్ ఆఫ్ వాటర్ ఒక బీకర్ ఆఫ్ వాటర్లో ఒక ఎగ్ని డ్రాప్ చేయమంటున్నాడు అప్పుడేమైంది నౌ డ్రాప్ ద సేమ్ ఎగ్ ఇన్ ద అనదర్ బీకర్ ఆఫ్ వాటర్ ఇలానే ఇంకో ఎగ్ని కూడా వేరే బీకర్ ఆఫ్ వాటర్లో వేయమంటున్నాడు అయితే ఇన్ విచ్ ఎక్సెసివ్లీ సాల్ట్ ఈజ్ యాడెడ్ అలానే వాటర్లో ఎక్కువగా సాల్ట్ ఉప్పు యాడ్ చేశాడు అనుకోండి అప్పుడు ఏమైంది రైట్ యువర్ అబ్జర్వేషన్ మీరేం గమనించారో మీ అబ్జర్వేషన్లో రాయండి అంటున్నాడు రెండు ముందు నార్మల్ వాటర్లోనే వేశాడు 2x టూ బీకర్ ఆఫ్ నార్మల్ వాటర్స్లో వేశాడు కానీ ఏమైంది తర్వాత దానికి ఎక్కువ సాల్ట్ యాడ్ చేశాడు అంటే మొత్తం నార్మల్ వాటర్ కాస్తే సాల్టీ వాటర్ అయిపోతుంది అప్పుడు ఏం గమనించారో అది ఫ్లోట్ అవుతుందో సింక్ అవుతుందో బాయిల్డ్ ఎగ్ మనం గమనించి రాయాలన్నమాట అలానే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఇంకో రకంగా
ఎలా అడగచ్చు అంటే రైట్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఎగ్స్ ఇన్ నార్మల్ వాటర్ అండ్ ఇన్ సాల్ట్ వాటర్. ఈ ఎగ్స్ నార్మల్ వాటర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, సాల్ట్ వాటర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మీరు అబ్జర్వ్ చేసింది రాయండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే, వెన్ ద ఎగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద బీకర్ ఆఫ్ ఫుల్ ఆఫ్ నార్మల్ వాటర్, ఒక నార్మల్ వాటర్ ఉన్న బీకర్లో, బీకర్ నిండుగా నార్మల్ వాటర్ ఉన్న బీకర్లో ఒక ఎగ్ని వేశాడు అన్నమాట. వేస్తే బర్డ్ ఎగ్ కదా, నార్మల్ ఎగ్ అన్నమాట. ఎగ్ని వేస్తే ఏమైంది, ద ఎగ్స్ సింక్స్ నార్మల్లీ. ఆ ఎగ్ ఏమైంది, నార్మల్ వాటర్లో మునిగిపోయింది అన్నమాట. ఎందుకంటే నార్మల్ వాటర్కి తక్కువ డెన్సిటీ ఉంటుంది కదా ఎగ్తో పోల్చుకుంటే, ఇందాక యాక్టివిటీ ఇందాక క్వశ్చన్ ప్రకారం. కాబట్టి నార్మల్ వాటర్లో మామూలు ఎగ్ వేస్తే అది మునిగిపోయింది నార్మల్గానే. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద సేమ్ ఎగ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద అదర్ బీకర్ ఆఫ్ సాల్ట్ వాటర్, ఇలానే ఇంకో చేత్తో ఇలాంటి నార్మల్ ఎగ్ని, ఇలా ఇదే సేమ్ ఎగ్ని ఇంకో అనదర్ బీకర్ ఆఫ్ సాల్ట్ వాటర్, సాల్ట్ వాటర్ ఉన్న బీకర్లో వేయమన్నాడు ఇదే సేమ్ ఎగ్ని. వేస్తే ఏమైంది, దట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, అది ఆ నార్మల్ ఎగ్ అనేది ఇదే నార్మల్ ఎగ్ని ఈ సాల్ట్ వాటర్తో వేస్తే అది ఫ్లోట్స్ అయిందనమాట వాటర్ మీద తేలుతూ కనిపించింది. ద సాల్ట్ వాటర్ హ్యాస్ మోర్ డెన్సిటీ కంపేర్ టు ద డెన్సిటీ ఆఫ్ ఎగ్స్. ఎందుకు సాల్ట్ వాటర్లో అది తేలింది ఫ్లోట్ అయింది అంటే, ఆ డెన్సిటీ ఆఫ్ ఎగ్ కన్నా డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్ అనేది ఎక్కువ అనమాట. సో ద మోర్ డెన్సిటీ కంపేర్ టు ద సాల్ట్ వాటర్ హ్యావింగ్ మోర్ డెన్సిటీ దెన్ కంపేర్ టు ద నార్మల్ డెన్సిటీ ఆఫ్ ఎ ఎగ్. ఓకే, ఆ ఎగ్ గుడ్డు కన్నా సాల్ట్ వాటర్కి ఎక్కువ సాంద్రత ఉండటం వల్ల, సాల్ట్ వాటర్తో పోల్చుకుంటే ఎగ్కి తక్కువ డెన్సిటీ ఉండటం వల్ల అది ఫ్లోట్ అయిందనమాట. సో దట్ ద ఎగ్ ఫ్లోట్స్ ఇన్ ద సాల్ట్ వాటర్. దీన్ని బట్టి మనం ఏం చెప్పాం, సాల్ట్ వాటర్లో ఎగ్ ఫ్లోట్ అవుతుంది, నార్మల్ వాటర్లో ఎగ్ సింక్ అవుతుంది అని చెప్పి మనం కనుక్కున్నాం అనమాట. ఓకే, అలానే సెవెంత్ క్వశ్చన్ అనమాట. సెవెంత్ క్వశ్చన్ ఏంటి, డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ని ఫాలో చేసి రైట్ యువర్ అబ్జర్వేషన్ అండ్ వాట్ యూ కంక్లూడ్, మీ యొక్క గ్రహించింది ఏంటో రాయండి, అలానే మీరు దీని గురించి ఏం చెప్తారో కూడా రాయండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏబిసి అని 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ ఇవి రైటో రాంగో చెప్పాలి, వీటి గురించి మనకు తెలిసింది, తర్వాత మనం రాయాలన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏలో ఏమని రాసింది, మిక్స్ చాక్ పౌడర్ ఇన్ వాటర్, చాక్ పీస్ పౌడర్ వాటర్లో మిక్స్ అవుతుంది అని చెప్పి రాస్తుంది. ఇది కరెక్టైన స్టేట్మెంట్ రాంగా, రైట్ అనమాట. మనం సాల్బుల్ ఇన్సాల్బుల్ మెటీరియల్స్లో చాక్ పౌడర్ కూడా తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేసాం, అప్పుడు చాక్ పౌడర్ ఏమైంది, వాటర్లో డిసాల్వ్ అయింది. కాబట్టి మిక్స్ చాక్ పౌడర్ విత్ వాటర్ అనేది ఇన్ వాటర్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఏ ఆన్సర్, ఏకి ఆన్సర్ ఏదో ఇచ్చాడు, చాక్ పౌడర్ ఈజ్ స్లైట్లీ ఇన్సాల్బుల్ ఇన్ వాటర్, అది కొద్దిగా కరగకుండా ఉంటుంది వాటర్లో, కానీ ఇట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ మీట్ ప్రెసిపిటేటెడ్ ఇన్ వాటర్, కానీ అది నీళ్ళల్లో కరుగుతుంది అనమాట. కొంచెం కరగకుండా ఉంటుంది కానీ దాదాపు చాక్ పీస్ పౌడర్ అనేది నీటిలో కరుగుతుంది అనమాట. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది రైట్. అలానే స్టేట్మెంట్ బి ఏంటి, ప్లేస్ ఏ పీస్ ఆఫ్ క్యాండిల్ ఇన్ వాటర్, ఒక పీస్ ఆఫ్ చిన్న కొవ్వొత్తి మొక్కని వాటర్లో ప్లేస్ చేయమంటున్నాడు, నీటిలో పెట్టమంటున్నాడు. అప్పుడేమవుతుంది, ద క్యాండిల్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, ఆ నీటి మీద ఆ కొవ్వొత్తి తేలుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ద డెన్సిటీ ఆఫ్ క్యాండిల్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, ఎందుకంటే వాటర్ కంటే క్యాండిల్కి డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి, క్యాండిల్కి కొవ్వొత్తికి సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నీటిలో వేసినప్పుడు కొవ్వొత్తి తేలుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనమే గమనించాం, పీస్ ఆఫ్ క్యాండిల్ని వాటర్లో వేసినప్పుడు అది కొవ్వొత్తి తేలుతూ ఉంటుంది నార్మల్ వాటర్లో అని చెప్పి గమనించాం అనమాట. అలానే స్టేట్మెంట్ సి ఏమి ఇచ్చాడు, అబ్జర్వేషన్ యాక్టివిటీ ఏమి ఇచ్చాడంటే, యాడ్ సమ్ ఆయిల్ డ్రాప్స్ టు ద బీకర్ ఆఫ్ వాటర్, ఇదంటే ఒక చిన్న ఆయిల్, కొన్ని ఆయిల్ డ్రాప్స్ ఒక బీకర్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేయమంటున్నాడు. అప్పుడేమవుతుంది, వాటర్ని నీళ్ళలో కలుస్తుందా కలవదనమాట, అదంతా ఆయిల్ అంతా పైన ఒక లేయర్ లాగా కమ్ముకొని ఉంటుంది. సో ద ఆయిల్ డ్రాప్స్ ఈజ్ స్ప్రెడ్ యాజ్ ఏ థిన్ ఫిల్మ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, ఏవైతే ఆయిల్ డ్రాప్స్ ఉన్నాయో అన్ని నూనె బిందువులు అనేది ఒక థిన్ ఫిల్మ్ అంటే ఒక పల్చటి పొరలాగా సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఆ నీటి యొక్క ఉపరితలం మీద అణువుని అనేది ఒక పల్చటి పొరలాగా వ్యాపించి ఉంటుందన్నమాట. అది మనం ఈసీ అనే స్టేట్మెంట్ నుంచి మనం గమనించామన్నమాట. సో ద డెన్సిటీ ఆఫ్ ఆల్ ఈజ్ లెస్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. అది ఎందుకు వాటర్తో మిక్స్ అవ్వలేదు, లోపలికి సింక్ అవ్వలేదు అంటే ఆయిల్కి వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ ఉంటుందన్నమాట. కాబట్టి నార్మల్ వాటర్లో ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ పైన ఒక థిన్ లేయర్ లాగా మనకు కనిపించింది. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ యువర్ కిచెన్ లైక్ అన్సెస్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ క్లాసిఫై దెమ్ యాజ్ అ ఫాలోయింగ్. మీ కిచెన్లో ఉన్న ఐటమ్స్ ఏంటో అవి ఐటమ్స్ ఏంటో రాయాలి. అవి ఏవి సింక్ అవుతాయి, ఏవి ఫ్లోట్ అవుతాయో వాటర్లో రాయాలి. అలానే ఏవి సాల్బుల్ అవుతాయి, ఏది ఏవి ఇన్సాల్బుల్ అవుతాయో వాటర్లో రాయాలన్నమాట. మన కిచెన్లో ఉండే ఐటమ్స్ ఏంటి ఎక్కువగా? గ్లాసు, సాసరు, కప్పు, ఫ్రై ప్యాను, స్పూను ఇలాంటివి అన్నమాట ఎక్కువగా. ఇప్పుడు గ్లాస్ ఏమవుతుంది, సింకింగ్ అవుతుందా ఫ్లాటింగ్ అవుతుందా వాటర్లో? స్లోలీ సింకింగ్, స్లోగా మునుగుతూ ఉంటుంది అన్నమాట. సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ వాటర్, వాటర్లో సాల్యుబుల్ అవుతుందా, కరుగుతుందా గ్లాసు? కరగదన్నమాట, ఇన్సాల్యుబుల్. అలానే సాసరు, సాసరు ఏమవుతుంది నీళ్ళల్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది అన్నమాట నీళ్ళల్లో. అలానే కాసేపు తర్వాత అది ఎక్కువ వెయిట్ ఉన్న సాసరు అయితే మునిగిపోతుంది వాటర్ కన్నా ఎక్కువ. కాబట్టి అది ఫోర్స్ ఆన్ వాటర్, సమ్ టైమ్స్ హెవీ వెయిట్ సాసర్ ఈజెస్ సింక్స్ ఆన్ వాటర్. సో సాల్బుల్ అవుతుందా అవతా నీటిలో, కరుగుతుందా కరగదా అంటే కరగదు, ఇన్సాల్బుల్ మెటీరియల్ అనమాట. అలానే ఫ్రై ప్యాన్, ఫ్రై ప్యాన్ ఏమవుతుంది సింక్ అవుతుంది వాటర్లో, కానీ అది సాల్బుల్ అవుతుందా డిసాల్వ్ అవుతుందా వాటర్లో? కరగదు, కాబట్టి ఇన్సాల్బుల్ అనమాట. స్పూన్, స్పూన్ అది కూడా సింక్ వాటర్లో మునిగిపోతూ ఉంటుంది, కానీ అది డిజాల్వ్డ్ వాటర్, అది నీటిలో కరిగిపోతుందా కరగదనమాట. సో ఇన్సాల్బుల్. ఓకే, ఇలానే యాజ్ లిస్టెడ్ అవుట్ యువర్ ఫాలోయింగ్ అన్సెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ యువర్ కిచెన్. ఇలానే మీరు ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఏదైనా పాత్రలు, అన్సెస్ అంటే పాత్రలు అనమాట, ఏదైనా పాత్రను తీసుకొని ఏవి సింక్ అవుతాయో, ఏవి ఫ్లోట్ అవుతాయో, ఏవి సాల్బుల్ అవుతాయో, ఏది ఇన్సాల్బుల్ అవుతాయో మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసి వేరే ఈ టేబుల్ ఫామ్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో మనకుంటే అన్సెస్ ఏంటి, మనం వాడే పాత్రలు ఏంటంటే ఎక్కువగా తరచుగా గ్లాసు, సాసరు, స్మాల్ వాటర్ వెసల్, అవి స్పూన్. అలానే ఇంగ్రీడియంట్స్ ఏంటి వాడతాం మనం ఎక్కువగా? షుగరు, సాల్ట్, ఎడిబుల్ ఆయిల్ అండ్ జీరా, ఇవి ఎక్కువ వాడతాం అనమాట. కాబట్టి మనం సాల్బుల్ మెటీరియల్స్ చూసాం కదా, ఇన్సాల్బుల్ మెటీరియల్స్, అలానే సింకింగ్ అండ్ ఫ్లోటింగ్ మెటీరియల్స్ కూడా చూసాం. ఇప్పుడు ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇంగ్రీడియంట్స్ ఆర్ లిస్టెడ్ అవుట్ ఫ్రమ్ యువర్ కిచెన్, కిచెన్లో నుంచి లిస్టెడ్ చేసి ఎవరు రాయమంటున్నాడు. ఇప్పుడు ఐటమ్స్ తీసుకున్నా కదా ఇదే కదా టేబుల్ ఫామ్, ఇదే సేమ్ టేబుల్ ఫామ్ ఇక్కడ ఉందన్నమాట. ఇది ఆన్సర్లో రాశాడు ఏంటంటే మన అంటిసెస్ అంటే మనం వాడే పదార్థాలు, పాత్రలు, గ్లాసులు వాడుతూ ఉంటాం, సాసెస్ వాడుతూ ఉంటాం, కప్స్ వాడుతూ ఉంటాం, ఫ్రై ప్యాన్ వాడుతూ ఉంటాం, అలానే స్పూన్స్ వాడుతూ ఉంటాం. ఇవి మన కిచెన్లో ఉండే అంటిసెల్స్ అనమాట. అలానే ఐటమ్స్, ఇప్పుడు ఐటమ్స్ దగ్గర చూస్తాం. ఐటమ్ దగ్గర ఏంటి, సాల్ట్, షుగరు, ఎడిబుల్ ఆయిల్, జీరా, ఇవి ఫుడ్ ఐటమ్స్ అనమాట, ఫుడ్ ఇంగ్రీడియంట్స్. ఇవి సింక్ అవుతాయా, ఫ్లోట్ అవుతాయా, సాల్బుల్ అవుతాయా, ఇన్సాల్బుల్ అవుతాయా వాటర్లో చూద్దాం. ఫస్ట్ షుగర్, షుగర్ సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుంది వాటర్లో? సింక్ అవుతుంది. ఆ సాల్బుల్ అవుతుందా ఇన్సాల్బుల్ అవుతుందా? నీళ్ళలో కరిగిపోతుంది కాబట్టి సాల్బుల్. ఓకే, అలానే సాల్ట్, అది మునుగుతుందా తేలుతుందా? నీళ్ళలో మునుగుతుంది సింక్. సో అది సాల్బుల్ అవుతుందా ఇన్సాల్బుల్ అవుతుందా? నీళ్ళలో సాల్ట్ కరుగుతుంది కాబట్టి సాల్బుల్. ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ ఎలా అవుతుంది వాటర్లో? ఎప్పుడు సింక్ అవుతుందో ఫ్లోట్ అవుతుంది, ఆయిల్ ఎప్పుడు ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఆ సాల్బుల్ అవుతుందా ఇన్సాల్బుల్ అవుతుంది? నీటిలో కలిసిపోతుందా ఆవి నీళ్ళు, నూనె, నూనె కరగదు, నీళ్ళలో కరగదు, కలిసిపోదు కాబట్టి అది ఇన్సాల్బుల్ అనమాట. జీరా, అది సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుందా నీటి మీద? ఎప్పుడు తేలితో కనిపిస్తూ ఉంటుంది. అది ఇన్సాల్బుల్ అవుతుందా సాల్బుల్ అవుతుందా? అది నీటిలో కరిగిపోతుందా కరగదా? కరగదు అనమాట జీరా, జీలకర్ర, కాబట్టి ఇన్సాల్బుల్. మనం ఎన్సెస్ గురించి నేర్చుకున్నా మనకు ఉండే ఫుడ్ ఐట్ మెటీరియల్స్ నుంచి సింకింగ్, ఫ్లోటింగ్ అండ్ సాల్బుల్ అండ్ ఇన్సాల్బుల్ మెటీరియల్స్ గురించి మనం తెలుసుకున్నాం ఈ క్వశ్చన్లో. అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కలెక్ట్ డిఫరెంట్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఒక డిఫరెంట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేయండి, చేసి క్లాసిఫై దెమ్ యాజ్ ఏ ట్రాన్స్పరెంట్, అపక్యూ అండ్ ట్రాన్స్లేట్. వాటిలో ఏవి ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్సో, ఏవి అపక్యూ ఆబ్జెక్ట్సో, ఏవి ట్రాన్స్లెంట్ ఆబ్జెక్ట్సో మీరు గమనించి టేబుల్ ఫామ్లో రాయండి అని చెప్పి చెప్తున్నాడు. మన చుట్టూతో ఉండే సరౌండింగ్లో ఉండే ఐటమ్స్ ఏంటి, ఐటమ్స్ ఏమేంటి? అవి ఎక్కువగా పాలిథిన్ కవర్ ఉంటుంది, క్యారీ బ్యాగ్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది,
అలానే ట్రాన్స్పరెంటా అపక్యువా ట్రాన్స్జెంటా మనం రాయాలి. పాలిథిన్ కవర్, దాంట్లో నుంచి పాలిథిన్ కవర్ నుంచి అవుతున్న కూరగాయలు కానీ వాటిని చూడొచ్చు కానీ అవి క్లారిటీగా కనిపించవు. కాబట్టి పాలిథిన్ కవర్ అనేది కూరగాయలు కనిపిస్తాయి కదా కంటికి, అవి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనమాట. ఏవైనా సరే పాలిథిన్ కవర్ నుంచి కనిపిస్తుంది కాబట్టి అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్. అలానే క్యారీ బ్యాగ్ ఏంటి, ఎక్కువ మందంగా ఉంటాయి కదా, వాటి గురించి ఆబ్జెక్ట్ చూడొచ్చు కానీ అని క్లియర్గా ఉంటుంది. అలాంటి మందంగా ఉన్న క్యారీ బ్యాగ్లు ఎలాంటి ఆబ్జెక్ట్స్ కిందకు వస్తాయి, పార్షియల్గా ఇమేజ్ని చూపిస్తుంది కాబట్టి అవి ట్రాన్స్లెంట్ సబ్స్టెన్స్ కిందకి, ట్రాన్స్లెంట్ మెటీరియల్స్ కిందకి వస్తాయన్నమాట. అలానే బాక్స్ అనేది అసలు దాని గుండా ఎవరిని చూడనివ్వడానికి ఉండదు అన్నమాట, దాని గుండా లోపల ఐటమ్స్ని మనం చూడలేము. కాబట్టి బాక్స్ అనేది నా ఎలాని లైట్ని ఎలా చేయదు కదా తన గుండా, అందుకని వాటిని ఏమంటాం అపక్యూ ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. అపక్యూ ఐటమ్స్ కిందకి వస్తుంది బాక్స్ అనేది, ఐరన్ బాక్స్ కావచ్చు, స్టీల్ బాక్స్ కావచ్చు, వుడెన్ బాక్స్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డ్రా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మేడప్ ఆఫ్ వుడ్ విచ్ యూ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం ఎక్కువ చెక్క వస్తువుని ఉపయోగిస్తుంటాం, చెక్కను ఉపయోగించుకొని చేసిన వస్తువులు ఏంటో వాటి పేర్లు ఏంటో రాయండి అంటున్నాడు. చెక్కను ఉపయోగించుకొని చేసే కుర్చీలు, బల్లలు, టేబుల్స్, మేజర్ బెంచ్లు ఇలాంటివి అనమాట, చైర్స్, టేబుల్స్ అండ్ బెంచెస్, వాటిని మనం ఎక్కువగా మన నిత్యావసరాల కోసం మనం ఎక్కువగా ఉపయోగించే ఈ వస్తువులు అనమాట. కాట్, వుడెన్ మేడప్ ఆఫ్ మెటీరియల్స్. అలానే మేక్ ఏ ఫ్యూ మోడల్స్ యూ లైక్ యూజింగ్ క్లే. మట్టిని ఉపయోగించి చేసే వస్తువులు ఏంటో, ఆ పాత్ర యొక్క మోడల్స్ ఏంటో రాయండి అంటున్నాడు. పింగాణి కూడా మట్టితోనే ఉంటుంది అనమాట, అవి ఎక్కువ కుండలు తయారు చేస్తారు. ఇప్పుడు క్లేని ఉపయోగించే కుండలు పాట్ అనమాట, అలానే చిన్న చిన్న కప్పులు వాటిని, తాత జగ్గులు, గ్లాసులు, అలానే చిన్న చిన్న ఒక చిన్న కంటైనర్ అనమాట ఇవి. ఆ క్లేని ఉపయోగించేసే వస్తువులు వాటి పేర్లు, వాటి షేప్స్ రాయమంటున్నారు. ఇదేమో పాటు, ఇదేమో మగ్గు, ఇదేమో గ్లాసు, ఇదేమో చిన్న వెజల్ అనమాట, చిన్న పాత్ర బౌల్, ఇవి మట్టిని ఉపయోగించుకొని చేసే పనులు వస్తువులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వి నో దట్ ఏ షిప్ ఈవెన్ త్రూ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ టన్స్ ఆఫ్ ఐరన్. మనకి ఒక షిప్ గురించి తెలుసు, పెద్ద ఓడలు, ఇవి ఏంటి ఒక టన్స్ ఆఫ్ ఐరన్తో తయారు చేస్తాం, ఒక టన్నుల అంత ఐరన్తో తయారు చేయబడి ఉంటాయి. కానీ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్, కానీ అంత టన్నుల ఐరన్తో చేసిన అంత బరువు కలిగి ఉన్నవి ఆ పెద్ద పెద్ద ఓడలు అనేవి ఏమవుతాయి, దాని బట్స్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, అవి నీటిలో ఎప్పుడు తేలుతూ ఉంటాయి. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద సైంటిస్ట్, మన శాస్త్రవేత్తల గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? హూ ఫండ్ ద సైంటిస్ట్ ప్రిన్సిపల్, యు ఫండ్ దట్ ద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్ ద షిప్. అసలు మన సైంటిస్ట్ గురించి, మన శాస్త్రవేత్తల గురించి ఎంత ఎక్కువ అంచనా వేస్తారో, వాళ్ళు అంత టన్నుల బరువు ఉన్న ఐరన్ షిప్ కలిగి ఉన్నా కూడా షిప్ నీళ్ళల్లో మునగకుండా తేరుతూ పని ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి అంత హెవీ వెయిట్ని క్యారీ చేస్తున్న షిప్ మునగకుండా ట్రావెల్ చేస్తుందంటే, ఆ షిప్ను తయారు చేయడానికి ఆ శాస్త్రవేత్తలు ఎన్ని రకాల శాస్త్రీయ ప్రమాణాలను ఉపయోగించుకున్నారో మనం ఒకసారి ఆలోచిస్తే అప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా తయారు చేశారో మనకు తెలుస్తుంది అనమాట. అలా వాళ్ళు ఎంత మూవ్ ఫండ్ ద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఎఫర్ట్స్ టు మేక్ ద షిప్, వాళ్ళంతా సైంటిఫిక్ శాస్త్రీయపరంగా ఎన్ని రకాల ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి, ఎన్ని రకాల మెథడ్స్ని యూజ్ చేసి ఆ షిప్, ఆ సైంటిఫిక్ పర్పస్ మీద ఆ షిప్ని ఎలా తయారు చేశారో మనకి తెలుస్తుంది అనమాట, వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లు ఏంటంటే, మనం వాటి గురించి తెలుసుకుందాం అనమాట. ఇన్నోవేషన్ ద షిప్, ఇన్వెన్షన్ ఆఫ్ ఎ షిప్ బై సైంటిస్ట్ ఈజ్ ఏ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ ద మీడియం ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్. అసలు పడవ కనుక్కోవడం అనేది, ఓడలు కనుక్కోవడం అనేది మన శాస్త్రీయ పరంగా చాలా గొప్ప పని అనమాట. ఇన్వెన్షన్ ఆఫ్ ఏ షిప్ బై ఏ సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్తలు షిప్ను కనుక్కోవడం అనేది, ఇట్ ఇస్ ఎ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ ద మీడియం ఆఫ్ ఏ ట్రాన్స్పోర్టేషన్. ఈ ఏదైనా మార్గాలు ఉన్నాయి కదా, జల మార్గంలోనే భూమార్గం, వాయు మార్గం ఇలాంటివి ఉంటాయి కదా, ఆ ట్రాన్స్పోర్టేషన్లోనే పడవ అనేది వాళ్ళు చేసిన ఒక గొప్ప వింత అనమాట, సైంటిస్టులు కనుక్కున్న గొప్ప వింత అనమాట, ఒక గొప్ప గ్రేట్ పని అనమాట. కాబట్టి
Scientists applied a lot of efforts to design the ship for various purposes. ఒక షిప్ని రకరకాల పనులకి ఉపయోగపడడానికి ఆ సైంటిస్టులు దాన్ని ఎలా డిజైన్ చేశారంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ప్రిన్సిపల్స్ చాలా రకాల పద్ధతులని వాటిని కనిపెట్టి చాలా రకాల సూత్రాలని వాటిని సైన్స్ని చాలా రకాలుగా ఉపయోగించుకొని వాటిని అన్ని రకాలుగా బాగుండేటట్టు వాటిని ఉపయోగించి అలా పెద్ద పెద్ద పడవలు తయారు చేయడానికి వాటిని వాళ్ళకున్న సైన్స్ని నాలెడ్జ్ని ఉపయోగించి చేశారన్నమాట. కాబట్టి ఆ షిప్స్ అనేవి ఎలాంటి అవసరానికైనా ఉపయోగపడేటట్టు వాటిని డిజైన్ చేశారు సైంటిస్టులు. ఇన్వెన్షన్ ఆఫ్ ఎ షిప్ వాజ్ అమేజింగ్ విచ్ ఈజ్ అన్సింకబుల్ ఇన్ ద వాటర్ ఒక అండ్ ఈవెన్ విత్ ద టోన్స్ ఆఫ్ ఫ్లడ్ అలా టన్స్ ఆఫ్ ఫ్లడ్ చాలా ఎక్కువ టన్నుల అంత లోడ్తో ఉన్న టన్స్ ఆఫ్ లోడ్తో ఉన్న అలానే చాలా చాలా ఎక్కువ బరువుని క్యారీ చేస్తూ అది చాలా దూరం ప్రయాణించిన అవి నీటిలో సింక్ అన్సింకబుల్ అవి నీటిలో మునక్కుండా ఉండడం అనేది చాలా అమేజింగ్ అనమాట, చాలా గొప్ప వింత అనమాట. శాస్త్రవేత్తలు చేసిన ఒక గొప్ప వింత అనమాట. అంత హెవీ వెయిట్ని అంత హెవీ లోడ్ని క్యారీ చేస్తూ ఉన్నా కూడా ఎంత దూరం ప్రయాణించినా కూడా అది వాటర్లో సింక్ అవ్వకుండా ఉంటుందంటే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని చెప్పి అది చాలా ఒక వింత అని చెప్పి చెప్తున్నారు. అలానే ద సైంటిస్ట్ డిజైన్ దట్ షేప్ ఆఫ్ ఎ షిప్ దట్ కెన్ హోల్డ్ మోర్ ఎయిర్ టు ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ శాస్త్రవేత్తలు పడవ షిప్ని ఎలా డిజైన్ చేశారంటే వాటి యొక్క ఆకారాన్ని ఎలా డిజైన్ చేశారంటే వాటి ఆకృతి ఎలా ఉంటుంది ఆ ఓడలు ఆ పెద్ద పెద్ద పడవలు వాటి యొక్క ఆకృతి ఎలా ఉంటుందంటే హోల్డ్ ద మోర్ ఎయిర్ టు ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అది గాలిని ఎదురు వచ్చే గాలిని వాటిని కూడా తట్టుకొని అది ముందుకి దూసుకొని వెళ్ళి ప్రయాణించగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. అలా ఎదురొచ్చే గాలిని కూడా ఆపి వాటిని కంట్రోల్ చేస్తూ ముందుకి వెళ్ళేటట్టుగా ఆ షిప్ యొక్క షేప్ని ఏ షేప్లో ఉంటే దానికి ఈజీగా ఉంటుందో అలా అలాంటి షేప్ని దానికి స్ట్రక్చర్ని బోర్డ్స్కి డిజైన్ చేశారన్నమాట సైంటిస్టులు. అవి ఆ షేప్ ఉండడం వల్ల గాలిని అడ్డుకోనకుండా గాలి కూడా ఆ షిప్ ఉపరితల సర్ఫేస్ మీద నార్మల్గా ట్రావెల్ అయిపోయేటట్టు అలా వాటి షేపు స్ట్రక్చర్ అలా డిజైన్ చేయబడి ఉంటుంది అన్నమాట షిప్స్కి. ద ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఆఫ్ డిజైనింగ్ ఏ షిప్ బై సైంటిస్ట్ విత్ సెవరల్ అబ్జర్వేషన్స్ ఆన్ కెమికల్ అండ్ ఫిజికల్ నేచర్ ఆఫ్ వాటర్ ఇన్ అప్రిషియబుల్ ఈ ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఆఫ్ డిజైనింగ్ ఏ షిప్ బై సైంటిస్ట్ ఎప్పుడైతే ఈ బాహ్యంగా భౌతికంగా ఈ ఓడని పడవని డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు అది ఎలా డిజైన్ చేశారంటే విత్ సెవరల్ అబ్జర్వేషన్స్ చాలా రకాల ప్రయోగాలు చేసి చాలా రకాలుగా అన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేసి వాటర్లో కెమికల్ అండ్ ఫిజికల్ నేచర్ ఆఫ్ వాటర్ ఇన్ అప్రిషియబుల్ ఆ వాటర్లో ఉండే కెమికల్ రియాక్షన్స్కి వాటికి ఉన్న ఫిజికల్ బిహేవియర్కి బట్టి రాసాయనికంగా భౌతిక పరంగా అది అన్ని రకాల పరిస్థితుల్ని తట్టుకునే వాతావరణ పరంగా కూడా అది అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేటట్టు సైంటిస్టులు చాలా ఎక్కువగా అబ్జర్వేషన్స్ చేసి చాలా ఎక్కువ సైన్స్ని వాటి యొక్క లాజిక్స్ని ఉపయోగించి ఆ షిప్ని ఆ ఓడని అలాంటి వాటిని పర్ఫెక్ట్ షేప్లో డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ క్వశ్చన్లో మనం దేని గురించి చెప్పుకున్నామంటే షిప్స్ తయారు చేసేటప్పుడు మన సైంటిస్టులు చేసిన ప్రయోగాలు వాళ్ళు పడిన కష్టం అలానే వాళ్ళు యూజ్ చేసిన సైంటిఫిక్ రీజన్స్ అన్నీ మనం ఈ క్వశ్చన్లో చెప్పుకున్నాం అనమాట. మీరు ఇంకా నాలెడ్జ్ ఉంటే మీరు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసి మీ కూడా నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇంకా క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసి రాసుకోవచ్చు. అలానే నెక్స్ట్ థర్టీన్ క్వశ్చన్ అంటే వీ యూజ్ సో మెనీ వుడెన్ ఐటమ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మన నిత్య జీవితంలో చాలా రకాల వుడెన్ మెటీరియల్స్ని మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ వుడ్ అది మనకి చెక్కని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందా వాట్ హ్యాపన్ బై ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఇట్ మనం ఎక్కువగా చెక్కను యూజ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది వాట్ ఈజ్ ద రీజన్ అలా ఎందుకు చేయాలి దానికి కారణం ఏంటి ఎక్కువగా చెక్కను ఎందుకు యూజ్ చేయాలి ఈజ్ దేర్ ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ అచ్చగా వుడెన్ మెటీరియల్స్నే కాకుండా వాటి చెక్కని వస్తువులనే కాకుండా ఇంకా వేరే వస్తువులనైనా ఉపయోగించుకోవడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా ఇంకేదైనా అవకాశం ఉందా ఇవి చక్కగా కాకుండా వేరే వస్తువులు కూడా ఎలాంటి అవసరాలకి ఉపయోగించుకోవచ్చా అని చెప్పి క్వశ్చన్ అనమాట. దానికి ఏంటంటే మనం ముందు వుడెన్ యూజెస్ ఏంటో తెలుసుకోవాలి. దానికన్నా చెప్పబోయే ముందు వుడెన్ యొక్క యూజెస్ వుడ్ యొక్క యూజెస్ నేర్చుకోవాలి. ఆన్సర్ ఏంటంటే యూజెస్ ఆఫ్ వుడ్
చక్క యొక్క ఉపయోగాలు అన్నమాట. ద థింగ్స్ మేడప్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఎన్విరాన్మెంటల్లీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఏవైతే వస్తువులు చక్కతో తయారు చేయబడినాయో ఆ ప్రకృతి పరంగా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాను, పర్యావరణాన్ని కాలుష్యం చేయనివ్వవు అన్నమాట. కాలుష్యం చేయవు, ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అన్నమాట వుడెన్ మెటీరియల్స్. అలానే టు మేక్ ద ఐటమ్స్ విచ్ వుడ్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద ఫారెస్ట్ అండ్ డిమాండ్ డొమెస్టిక్ ప్లాంట్స్. ఎక్కువగా మనం వుడెన్ మెటీరియల్స్ని తయారు చేయడం వల్ల తయారు చేయాలంటే మనం ఎక్కువగా దేని మీద డిపెండ్ అవ్వాలి? వు షుడ్ డిపెండ్ ఆన్ ద ఫారెస్ట్, అడవుల మీద ఆధారపడాలి, అండ్ డొమెస్టిక్ ప్లాంట్స్, అలానే మనం రోజు పెంచుకునే చెట్ల మీద కూడా మనం ఈ చెక్క పోస్తూ తయారు చేయడానికి మనం ఎక్కువగా ఆధారపడాలన్నమాట. సో ఇప్పుడేంటి డెమర్టీస్ ఆఫ్ కట్టింగ్ ట్రీస్. ఇప్పుడు ఈ వాటి మీద అడవుల మీద చెట్ల మీద మనం పెంచుకునే చెట్ల మీద అడవుల మీద ఈ చెక్క వస్తువుల కోసం ఈ చెక్క పని చేసే పదార్థాలకు కావాల్సిన చెక్క కోసం మనం అదే ఆధారపడుతున్నాం కదా. కాబట్టి వుడెన్ మెటీరియల్స్ కావాలంటే వుడ్ కావాలి. వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్ నుంచి వస్తుంది. ఈ ట్రీస్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి. అలానే మనం పెంచుకునే కొన్ని రకాలైన టైప్స్ ఆఫ్ ట్రీస్లో కూడా వాటి వుడ్ని ఉపయోగించి మనం మెటీరియల్స్ని తయారు చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ వుడెన్ మెటీరియల్స్ కోసం మనం ఎక్కువగా వుడ్ కావాలని ఈ ఫారెస్ట్ అన్నింటిని నరికేస్తూ ఉన్నాం అన్నమాట. అడవుల్లోకి వెళ్ళి అడవులు ఉన్న చెట్లు అన్నింటిని మన అవసరాల కోసం మన వస్తువులుగా మార్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇలా ప్రతి చెట్టుని కొట్టేసి మన ఇంట్లో వస్తే అవసరాల కోసం వస్తువులుగా మార్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అడవుల్లో ఉన్న చెట్ల సంఖ్య తగ్గిపోయి అడవి సంఖ్య తగ్గిపోతుంది అన్నమాట. అడవులు తగ్గిపోతున్నాయి. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటో మనం ఆ చెట్లను నరకడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. డిమెరిట్స్ ఆఫ్ కట్టింగ్ ట్రీస్. చెట్లని కొట్టేయడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే కట్టింగ్ ట్రీస్ ఫర్ వుడెన్ ఐటమ్స్ సెవరల్లీ కాజింగ్ డిఫారెస్టేషన్. మనం ఎక్కువగా మనకు కావాల్సిన వుడ్ మెటీరియల్స్ కోసం ఎక్కువగా చెట్లను కొడుతూ ఉంటే అది సెవరల్లీగా చెట్లను కట్టడం ఉండటం వలన కంటిన్యూషన్గా చెట్లు నరకేయడం వల్ల అది డిఫారెస్టేషన్ అయిపోతుంది, అది అడవంతా నశించిపోతుంది అన్నమాట. డిఫారెస్టేషన్ డ్యూ టు నేచర్ ఇంబ్యాలెన్స్ అండ్ డిక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్. అది అడవులు తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? అది ప్రకృతిలో అది వర్షాలు అనేవి పడడం అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట. అడవులు పెంచకపోవడం వల్ల, అడవులు తగ్గిపోవడం వల్ల. ఎందుకంటే ఇంతకుముందు రెయిన్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ లెసన్లో మనం క్లౌడ్స్ కూల్ అయ్యేతేనే కదా మనకి రెయిన్ పడేది అని చెప్పి చెప్పుకున్నాం కదా. క్లౌడ్స్ కూల్ అంటే కూలింగ్ ఎయిర్, కూలింగ్ అట్మాస్ఫియర్ దేని నుంచి వస్తుందని? ట్రీస్ నుంచి వస్తుందని. ట్రీస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆ ట్రీస్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఏంటి? ఫారెస్ట్లే కదా. ఆ ఫారెస్ట్లు ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఎక్కువగా రెయిన్స్ పడతాయని, క్లౌడ్స్ కూల్ అయ్యి ఎక్కువగా రెయిన్స్ పడతాయని చెప్పి చెప్పుకున్నాం కదా. ఎక్కువగా డిఫారెస్టేషన్ అవటం వల్ల ఇప్పుడు మనకి టైంగా రైన్స్ రావట్లేదు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అలానే ఇలా డిఫారెస్టేషన్ అవడం వల్ల, అడవులు నరకేయడం వల్ల మనకి టైంలీగా వర్షాలు పడట్లేదు అనమాట. అది నేచర్ సైకిల్ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. అలానే ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ డిక్రీజెస్. మన వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉందన్నమాట. అలానే డిఫారెస్టేషన్ కాజెస్ టాప్ మోస్ట్ సాయిల్ ఎరోషన్. ఎక్కువగా అడవులు లేకపోవడం ఏంటి? మృతిక క్రమక్షయం అంటారు తెలుగులో. మృతిక క్రమక్షయం అంటారు కానీ ఇంగ్లీష్లో సాయిల్ ఎరోషన్ అంటారు. ఎందుకంటే నీటిలో భూమిలో ఉండే మట్టి యొక్క సాంద్రత తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు నదులు సముద్రాలు ఉన్నాయనుకోండి, వీటి పక్కన ఎక్కువగా అడవులు ఉన్నాయనుకోండి, అడవులు ఏం చేస్తాయి? నదుల పక్కన ఉన్న అడవులు ఏంటంటే ఆ నది ఒడ్డు దాటి రాకుండా ఈ అడవుల్లో ఉండే మట్టి కాపాడుతుంది అన్నమాట. అది ఒంటరి మట్టి లాగా పనిచేసి ఆ ఏదైతే ఫారెస్ట్లో ఉండే మట్టి ఉంటుందో ఆ మట్టి సాయిల్ అనేది నీటిని ఆపి ఎక్కువగా వరదలు ఇలాంటివి రాకుండా ఆపుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు అడవులే లేకపోతే ఆ మట్టికి ఆ సాంద్రత వాటిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండట్లేదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి వరదలు కూడా వస్తూ ఉన్నాయి. దానికి కూడా వరదలు ఎక్కువ రావడానికి కూడా ఇలా అడవులు లేకపోవడం, చెట్లు లేకపోవడమే కారణం అన్నమాట. ఓకే, కాబట్టి ఆ మట్టిలో ఉండే వాటికి మట్టికి కూడా ఆ కెపాసిటీ ఉండట్లేదు, స్ట్రెంగ్త్ ఉండట్లేదు అన్నమాట ఈ చెట్లు లేకపోవడం వల్ల. సో డిఫారెస్టేషన్ కాజెస్ ద టాప్ మోస్ట్ సాయిల్ ఎరోషన్. అది మృతిక క్రమక్షయానికి కారణమవుతున్నాయి అన్నమాట అడవులు లేకపోవడం. దస్ ఈయన టన్స్ లూజింగ్ ఆఫ్ సాయిల్ ఫైర్
లూజింగ్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ, అది మనకి ఎక్కువగా మట్టి కూడా కొట్టుకెళ్ళిపోవడానికి కారణం అవుతుంది అన్నమాట. అడవులు లేకపోవడం, చెట్లు ఉన్నాయనుకోండి, వేర్లతో మట్టిని గట్టిగా గ్రిప్ చేస్తుంటాయి కాబట్టి ఎంత వచ్చినా ఆ మట్టి చెట్ల వేర నుంచి దూరంగా వెళ్ళిపోదు. ఇప్పుడు అడవులు ఇవన్నీ లేకపోతే మట్టి కూడా ఆ నీటితో పాటు నదులతో పాటు కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అలానే ఆనకట్టలు కూడా తిరిగిపోయి వరదలు రావడం కూడా ఇదే కారణం అన్నమాట. అలానే డ్యూ టు ద సాయిల్ ఎరోషన్ వి లూజ్ ఫుడ్ గ్రెయిన్ హార్వెస్టేషన్, కాబట్టి ఈ సాయిల్ అంటే మట్టిలో ఉండే సాంద్రత కోల్పోవడం కాబట్టి మనకి పంటలు పండించడానికి కూడా ఫుడ్ గ్రెయిన్స్ ధాన్యాలను వేసినా కూడా పంటలు సరిగ్గా రావట్లేదు అన్నమాట. అది కూడా దానికి కారణం. ఓకే, అలానే ఆల్టర్నేటివ్ స్టెప్స్ టు అవాయిడ్ కట్టింగ్ ట్రీస్ ఫర్ వుడెన్ ఐటమ్స్, ఒక వుడెన్ ఐటమ్స్ కోసం ట్రీని కట్ చెట్లను కట్ చేయడం వల్ల మనకి ఐటమ్స్ని ఉపయోగించుకోవడం కోసం వుడ్ని కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. వుడ్ మెటీరియల్స్ కాకుండా వాటి బదులు ఇంకా ఆల్టర్నేటివ్గా ఎలాంటి ఆబ్జెక్ట్స్ని ఉపయోగించుకోవచ్చు అంటే, వన్ వే ఈజ్ ద గ్రోత్ ఆఫ్ వుడెన్ గివింగ్ ప్లాంట్స్ ఈజ్ ద వేస్ట్ ల్యాండ్ ఏరియా విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ సొసైటీ. మనం ఏం చేస్తాం, ఎక్కడైతే మనకి వుడ్ మెటీరియల్స్, మనకి చెక్క కావాలి కదా, కాబట్టి చెట్లు కూడా అవసరమే, కాబట్టి చెక్కకు సంబంధించిన చెట్లు పెంచడానికి మనం మన సొసైటీలో ఉన్న వేస్ట్ ఏరియా ఉంటే ఆ వేస్ట్ ఏరియా దానికి కేటాయించాలన్నమాట. ఆ ఏరియాలో ఏదైతే వుడ్కి యూజ్ అయ్యే ట్రీస్ ఉంటాయో ఆ ట్రీస్ని గ్రో చేస్తే ఆ ఏరియా మొత్తం వేస్ట్ ఏరియా అంతా ఈ చెట్లు పెరిగి వుడెన్ మెటీరియల్స్ కోసం అవసరమైన చెట్లు ట్రీస్ పెరిగి అదంతా మనకి యూస్ఫుల్గా ఉంటుంది.